నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు వచ్చేటువంటి అవకాశం ఉందా కోసం దానికోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించిందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది వారి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే జగదేవ్ గారు హలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తోంది సిబిఐ దానికి ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు జరుగుతుంది ఇలాంటిది అంటే పన్నెండు సంవత్సరాలుగా నలుగుతుంది కదా ఈ కేసు ఇప్పుడు కూడా అవుతుందా ప్రస్తుతానికైతే నడుస్తుంది ఎంతవరకు అవుతుంది అనేది మాత్రం నిజంగా ఒక విధంగా న్యాయ వ్యవస్థ మీద కొంచెం నమ్మకాలు తగ్గేలాగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే బట్ వాళ్ళు కూడా అంత సాదాసీదాగా అంత సింపుల్గా డెసిషన్ తీసుకోలేరు కదా ఎవరు కూడా వంద మంది నేరస్తులను తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే కోర్టులు చట్టాలు కూడా చెప్తాయి బట్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది మీరు అన్నట్టుగా పన్నెండేళ్ళ ఇది నాంచుతూ డ్రాగ్ చేస్తూ దాని మీద ఒక ఇరవై ముప్పై క్వాష్ పిటిషన్ వేసారు కొట్టేశారు తర్వాత మధ్యంతర పిటిషన్లు వేసారు కొట్టేశారు ఇన్ని జరుగుతున్నా ఆయన నుంచి మించి పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నప్పటికి కూడా రకరకాలుగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు లేదంటే బురంధరేశ్వర్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు లేఖ రాయడం రఘురామకృష్ణరాజు గారు అయితే కోర్టుని పక్కకు రాష్ట్రాలు మార్చండి ఇక్కడ ఉంటే మ్యాని చేస్తున్నారు వాళ్ళు మిత్రబృందమైన ప్రభుత్వాలు తెలంగాణలో ఉంటే వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అవ్వట్లేదని ఎందుకంటే ఈ ఇంకో వార్త కూడా ఈ మధ్యన వచ్చింది అంటే సాక్షుల్ని ప్రభావితం చేయడం కాదు అందులో ఉండే ఒక్కొక్కరిని కూడా తప్పిస్తున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన గతంలో మాజీ మంత్రులు ఒక ఆరుగురు మంత్రుల్ని కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మెల్లమెల్లగా తప్పించి జడ్జిల్ని మార్చుస్తూ లేదంటే న్యాయ వ్యవస్థని మారుస్తూ చేస్తున్నారనుకున్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే శ్రీలక్ష్మి గారిని మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెప్పించుకున్నారని కూడా మనం చూసాం శ్రీలక్ష్మి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సమ్ నెంబర్ ఎంత గుర్తులేదు కానీ ఉన్నప్పటికీ ఆవిడ మానసికంగా కూడా కొంత కుంగిపోయి అనారోగ్యం పాలయ్యారన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి సో ఆవిడ కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రీ అయిపోయి ఆ కేసు నుంచి బయటపడిపోతున్నారని కూడా వచ్చాయంటే సిబిఐకు ఒక రకమైన ఏంటి మేము ఇంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటివి ఎలా జరుగుతున్నాయి ఇన్నేళ్ళుగా బయలు మీద ఉండడం వల్ల జరుగుతున్నాయా లేదంటే ఒక కేసు నడుస్తున్నప్పుడు ఒక జడ్జికి మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఓ రెండు మూడు వాయిదాలు తీసుకొని ఆయన మళ్ళీ డేస్ తీసుకునే టైంకి ఆయన మళ్ళీ మారిపోవడం మళ్ళీ ఇంకో జడ్జి రావడం అలాగే ఇప్పటికీ ఆరుగురు ఎంతమంది మారిపోయారంట జడ్జిలు సో మారిపోవడం మళ్ళీ రెడ్డి వచ్చేయడం మొదలు పెట్టండి అనే నిజంగా అదేదో సామెత ఉంది అలా అన్నట్టు కరెక్ట్గా రెడ్డి గారు వచ్చారు మరలా కేసు మొదటి నుంచి స్టార్ట్ చేయండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడం మళ్ళీ కేసు మొదటి నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళంతా దాని మీద స్టడీ చేయడం ఎన్నో బుక్స్ రెఫర్ చేయడం దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాన టైంకి మరలా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడం గట్ట జరుగుతుంది సో అందుకు ఇది ఎన్ని రోజులైనా ఇలా జరుగుతూనే ఉంది చాలా ఏళ్ళుగా బెయిల్ మీద బయట ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా రఘురాం కృష్ణరాజు గారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు వేసిన లెటర్లకి లేఖలకి స్పందించి హైకోర్టుకి అలాగే తెలంగాణ ప్రభుత్వ సారీ సిబిఐ వాళ్ళకి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని ఒక లెటర్ కూడా పంపించింది సుప్రీంకోర్టు సో దాంట్లో భాగంగా ఇప్పుడు సిబిఐ వారు మరలా స్టడీ చేస్తూ మేము ఇట్లా ఈ కోర్టుల ద్వారా అయితే మేము ఇంకా చేయలేము ఒక స్పెషల్ కోర్టుని దీనికి అపాయింట్ క్రియేట్ చేసి పెట్టైనా ఒక అపాయింట్ చేసిన వాళ్ళ ద్వారా ఒక నిర్దిష్టంగా ఒకలే స్టడీ చేసేలాగా అది ఎన్ని రోజులైనా ఆ స్పెషల్ కోర్టు చేసే పని ఏంటంటే దానికి ప్రత్యేకంగా దాన్ని కేటాయిస్తారు ఇంకా వేరే కేసులను అబ్జర్వ్ చేయడానికి వేరే కేసులని ఆర్గ్యుమెంట్స్ వినడానికి జడ్జిల్ని కేటాయించకుండా ఆ స్పెషల్ కోర్టు పెట్టి దాని మీద వాళ్ళే అన్ని మొదటి టాప్ టు బాటమ్ మొదటి నుంచి కూడా ఏం జరిగింది ఏ అంశాల మీద అరెస్ట్ చేశారు ఏ అంశాలు పొందుపరిచారు ఛార్జ్షీట్లు ఏవి దాఖలు చేశారు అవన్నీ కూడా ఒకరే నిశితంగా పరిశీలించి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి స్పెషల్ కోర్టుకే వెళ్ళిపోవాలని వాళ్ళు అప్పీల్ చేశారు మరోవైపు రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు ఇంకో ల్యాక్ కూడా రాశారు తెలంగాణ కోర్టులో ఉండడం వల్ల చాలా ఏళ్ళుగా బెయిల్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా పక్క రాష్ట్రాల కోర్టుకు మార్చితే ఏమైనా కొంచెం మార్పు పురోగతి కేసులో పురోగతి కనిపించొచ్చిన ఉద్దేశంలో కేసు వేశారు దానికి మరలా సిబిఐ వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేసి లేదు అట్లా చేయొద్దు దీనికి మళ్ళీ పక్క రాష్ట్రంకి వెళ్ళినా వాళ్ళు కూడా అక్కడ మరలా జడ్జిలు రెండేళ్ళకో మూడేళ్ళకో మారిపోవడం వల్ల మరలా ఇదే పరిస్థితి అవుతుంది కాబట్టి స్పెషల్ కోర్టుగానే అపాయింట్ చేస్తే ఇప్పుడు మనకి కమిటీ లాగా చూసారు ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు సి రిటైర్డ్ జడ్జిలతో సిట్టింగ్ జడ్జిలతో వాళ్ళకి ఒక కమిటీ వేసి దాని మీదే సీరియస్గా వర్క్ చేసేలా పెట్టేటట్టుగా స్పెషల్ కోర్టు వేస్తే స్పెషల్గా ఆ న్యాయమూర్తిని దానికే డెడికేటెడ్గా పెట్టడం అది పూర్తయ్యే వరకు ఆయనే టాప్ టు బాటమ్ స్టార్టింగ్ హియరింగ్ నుంచి మళ్ళీ వాయిదాలు వచ్చినా కేసులు పురోగతిలో అవన్నీ విని ఫైనల్ జడ్జిమెంట్ వరకు కూడా ఒకరే ఉండేలాగా ఒక స్పెషల్ కోర్టుకి అపీల్ చేసింది మేబీ సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంకా డ్రాగ్ చేస్తే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా స్పెషల్ కోర్టుని వెళ్తున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్తే మరలా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్తో పాటు స్పెషల్ కోర్టు కూడా అపీల్ చేసుకుందట స్పెషల్ కోర్టుకి ఇవ్వండి అని ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేఖలు రాసిన నేపథ్యంలో ఎక్స్ప్లెనేషన్ అడిగింది కదా మీరెందుకు అట్లా సీబీఐలకు అడిగింది తెలంగాణ హైకోర్టుకు కూడా అడిగింది ఎందుకు ఇన్ని రోజులు ట్రాక్ చేయాల్సి వచ్చింది ఇన్నేళ్ళుగా ఇదే ఆల్మోస్ట్ పన్నెండేళ్ళు అందులో ముప్పై ఐదు క్వాస్ ఉన్నాయి అండ్ తొంభైకి పైగా డిస్చార్జ్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో సిబిఐ కూడా ఏం చెప్పేది ఏంటంటే దోషులు కానీ పరిగణించబడిన ఎవరైతే వాళ్ళు బయట ఉంటే బెయిల్ మీద సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు ఏవైనా జరగచ్చు అది కొన్నాళ్ళకి నేర ఏదైతే నేరం చేశారో దాని యొక్క తీవ్రత కూడా తగ్గిపోవచ్చు నేరం తీవ్రత సాక్షులు అందరూ కూడా యాభై సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు కదా ఉన్నారు తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులు ఉన్నారని కూడా అంటున్నారు చూసాను తొమ్మిది వందల ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ సాక్షులు అంటే అంటే ఒకటి రెండు కాదు కదా అవును ఎన్నో విషయం ఎన్నో కేసులు ఇప్పుడు ట్వంటీ టు థర్టీ కేసెస్ అనుకుంటా సిబిఐవి ఈడీ కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయండి నాకు తెలిసి ఎందుకంటే ఓన్లీ వెస్ట్ బెంగాల్లో పదకొండు సూట్ కేస్ కంపెనీలు ఏవి ఉన్నాయి అంటే సూట్ కేస్ కంపెనీ ఇన్ ద సెన్స్ పేరుకే ఒక కంపెనీలు బట్ అక్కడికి వెళ్తే ఏమి ఉండవు చూసారు ఒక సినిమాలో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మా సిమెంట్ ఫ్యాక్టరీకి మా మినిస్టర్ గారు ఫండ్ మీరు పెట్టాలంటున్నారు అంటారు సత్యదేవి సినిమా ఒకటి వచ్చింది గాడ్స్ అండ్ అందులో అవునా లోపలికి వెళ్ళి చూసేసరికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మధ్యలో ఒక రేకుల షెడ్ ఉంటుంది ఏదంటే ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు అంటే అలా పేరు పెట్టి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో మీ పెట్టుబడి పెట్టండి అప్పుడు మీకు సంతకం పెడతామంటారు అనమాట అట్లాంటి కంపెనీలు అలాంటి సూట్ కేసు కంపెనీలు పదకొండో పన్నెండో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయంట ఇవి కాకుండా ఇంకా మిగతా రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి అవే పదకొండు అయితే ఆ పదకొండు పదకొండు కేసులు పదకొండు కంపెనీలకు సంబంధించి ఇంకా క్విట్ ప్రోకో కానీ ఈడీ జప్తు చేసినవి కానీ సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో తెలిసినవి కానీ ఒకటి మంత్రులే ఉన్నారమ్మ మాజీ మంత్రులు అఫ్కోర్స్ అనకూడదు కానీ వాళ్ళ వాళ్ళు ఎంతమంది బతుకున్నారో కూడా లేదు తెలియదు ఈ సాక్షులు కూడా తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులు అంటే అందులో అందరూ యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళంటే అప్పటికి నలభై ఏళ్ళు వాళ్ళు పది పన్నెండేళ్ళుగా డ్రాగన్ చేశారు అప్పటికి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు పన్నెండేళ్ళంటే ఏమవుతుంది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారు కదా వాళ్ళు కూడా ఇబ్బంది కలిగినట్టు అవుతుంది కదా వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తే ఇంకా అది కాస్త ఇబ్బంది అవుతుంది సాక్షులు కూడా ఇంకా రావడానికి నిరాకరించవచ్చు అందుకే స్పెషల్ కోర్టు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం సెటిల్ చేయాలని సిబిఐ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇది కూడా అప్పీల్ చేసుకుందట అది కానీ అయితే మంచి పురోగతి అని మనం అనుకోవాలి సో మరి చూద్దామండి మరి సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది వేరే స్పెషల్ కోర్టు ఏమని జగన్ అక్ర జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మరి దానికి సంబంధించి ఏ విధంగా పాజిటివ్ రియాక్షన్